వెల్కమ్ టు డిజిటల్ విక్స్ టీవీ తెలుగు. పుదుచ్చేరి దగ్గర అర్ధరాత్రి తీరం దాటిన నివర్ తుఫాన్ రాత్రి 11:30 నుంచి 2:30 మధ్య తీరం దాటిందని సమాచారం. ప్రస్తుతం తుఫాన్ భూమిపై కేంద్రీకృతమైంది. ముఖ్యంగా తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు తీర ప్రాంతంలో 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ ఈదుర గాలులతో చెట్లన్నీ నేలకోలాయి. అలాగే విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అలాగే ఇటు ఏపీలోని ఉత్తరాంధ్రపై తుఫాను ప్రభావం ఎక్కువగా పడింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న తమిళనాడులోని మొత్తం 13 జిల్లాలలో ఈరోజు సెలవును ప్రకటించారు. అలాగే చెన్నైకి తాగునీరు అందించే చెరువులో నీటి మట్టం పెరగడంతో 1000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే చెన్నై నుండి వెళ్లే 26 విమానాలను కూడా రద్దు చేశారు. ఇంకా కోయంబత్తూరు, బెంగళూరు వెళ్లే రైలు సర్వీసులను కూడా నిలిపివేశారు. ఈ తుఫాన్ యొక్క ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉండబోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని, ఇంకా రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా పెరుగుతుందని సమాచారం. ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం పుదుచ్చేరి రాష్ట్రంలో సముద్ర ప్రాంతంలో భారీ అలలు ఎగిసిపడుతున్నాయి. అలాగే తీవ్రమైన గాలుల ప్రభావం వలన అలలు ఎగిసిపడడంతో తీర ప్రాంతాలకు ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కావున ఈ తుఫాన్ ప్రభావం నుండి జాగ్రత్త పడండి. ఇది ఈరోజు యొక్క వెదర్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.